महबूबाबाद जिला कमिटी आध्वर्यంలో ఈ నెల 10న శ్రీరామ నవమి రోజున ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి నాయకులపై ఏబీవీపీ గుండాల దాడిని నిర్సిస్తూ స్థానిక వివేకానంద సెంటర్లో ఏబీవీపీ గుండాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కేలో సాయి కుమార్ మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏబీవీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండించారు. యూనివర్సిటీలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు విద్యార్థులు తమ హాస్టల్ మెస్ లో భోజనం చేస్తున్న సమయంలో శ్రీరాముడి పండుగ రోజున మాంసాహారం తింటున్నారని వారిపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. ఈ దాడిలో అనేక మంది విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు గాయపడ్డారన్నారు. మతోన్మాద ఆర్ఎస్ఎస్ కనుసన్నాల్లో ఆ భావజాలంతో పనిచేసే ఏబీవీపీ గుండాలు యూనివర్సిటీలో వరుస దాడులకు పాల్పడుతున్నారన్నారు. నిర్దిష్ట రోజుల్లో హాస్టల్ మెస్ లో మెనూ ప్రకారం నాన్ వెజ్ ఉంటుందని స్టూడెంట్ జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఆ రోజు నాన్ వెజ్ పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి గుగుల సూర్యప్రకాష్, పట్టణ నాయకులు రంజిత్ ప్రవీణ్, రాజేష్ ప్రవీణ్, సందీప్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కేలో సాయి కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. నిన్న దేశ రాజధానిలో ఉన్నటువంటి జేఎన్యు యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు అదేవిధంగా అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులపై అక్కడ ఉన్నటువంటి మతోన్మాదపు విద్యార్థి సంఘం అయినటువంటి ఏబీవీపీ అఖిల భారత విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం అక్కడ మాంసాహారం తినొద్దు, గుడ్లు తినొద్దు అనేసి చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులపైన విచక్షణారహితంగా అక్కడ దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఎస్ఎఫ్ఐ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏబీపీ విద్యార్థి సంఘాన్ని బ్యాన్ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా దాడి చేసినటువంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపునిచ్చింది. ఈ భారతదేశంలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిందో ఇది మన స్వాతంత్ర దేశము, ప్రజాస్వామ్య దేశము. ఈ దేశంలో రుచి రంగు మన వేసుకునే బట్ట మన ఇష్టం, ఆ వ్యక్తిగత స్వాతంత్రం ఉంది. కాబట్టి ఎవడయ్యా నువ్వు ఏబీపీ నాయకుడు, నువ్వు ఎవడు అసలు మాంసాహారం తినడానికి చెప్పడానికి నువ్వు ఎవరు? అందుకనే ఈరోజు ఒకటే చెప్తా ఉంది ఎస్ఎఫ్ఐ, ఈ దేశంలో నువ్వు బతకాలన్నా